నమస్కారం. కెనడాతో మన దేశ సంబంధాలు ఈ మధ్యకాలంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. కారణం ఖలిస్తాన్ ఉద్యమం. ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడాతో పాటు పాకిస్తాన్, మలేషియా, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో తిష్టవేసి అక్కడి నుంచి భారతదేశంలో ఉన్న సిక్కులకి నిధులు ఇస్తూ, ఆయుధాలు ఇస్తూ ఇక్కడ ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎక్కువ చేయాలని ప్రయత్నం చేస్తున్నారనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే ఆ దేశాల నుంచి వస్తున్న నిధులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న లెక్క. దాంతో ఎన్ఐఏని ఈ మొత్తం సమాచారంతో దాదాపుగా ఒక 6 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దాడులు చేస్తే దాదాపు 53 చోట్ల ఏకకాలంలో దాడులు చేసి చాలామంది ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఈ ఎన్ఐఏ దాడుల్లో వెల్లడైంది. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలని ఎక్కువ చేయబోతున్నారు అనేది కేంద్రం వద్ద ఉన్న సమాచారం. ఆ సమాచారం మేరకు ఎన్ఐఏ దాడి చేస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పటికే ఈ ఖలిస్తాన్ ఉద్యమకారులు కెనడాలో ఉండి ఆపరేట్ చేస్తున్నారనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. కెనడాలో దాదాపుగా 77 లక్షల మంది సిక్కులు అక్కడ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది ఖలిస్తాన్ ఏర్పడాలనే కోరికతో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఫండింగ్ చేస్తున్నారు అనేది. ఆ తర్వాత ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు నిజర్ హత్య కేసు తర్వాత కెనడా ప్రభుత్వం, భారత ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరగటం, అది ఉద్రిక్తతకు దారితీయటం ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తాన్ ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపాలని నిర్ణయం తీసుకోవటం మాత్రం ఒక సాహసం అనే చెప్పాలి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు విదేశాల నుంచి వస్తున్న నిధులతోటి ఇక్కడ బలోపేతం అవుతున్నారు, ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. ఇది దేశ సమగ్రతకి, సమైక్యతకి భంగం కలిగిస్తుంది అని స్థిరంగా నమ్ముతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని ఏరివేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ దిశగా ఆయన కెనడాతోటి ఉద్రిక్తతలు వచ్చిన మధ్యలో అమెరికా తన రాజకీయం తను చేస్తున్నా కానీ తగ్గేదే లే అంటున్నారు. అందువల్ల ఈ ఎన్ఐఏ దాడుల పర్యవసానంగా అయినా సరే రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులు తగ్గిపోతే మన దేశానికి ఒక రకమైన ఈ థ్రెట్, ఉగ్రవాదం థ్రెట్ పోతుందని చెప్పవచ్చు. దానికోసం ఈ చర్యలు దోహదపడతాయని మనం ఆశించవచ్చు. ఈ రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా ఈ రాష్ట్రాలకి సంబంధించి రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ ఆలోచించకుండా ప్రధాని నిర్ణయం తీసుకోవటం మాత్రం హర్షించదగ్గ పరిణామమే. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.